हाय एवरीबॉडी, लास्ट क्लास लो मॉर्फोलॉजी ऑफ फ्लावरिंग प्लांट्स अनेटुवंटि चैप्टर लो कोनी 2 मार्क्स क्वेश्चंस गुंजि एक्सप्लेन चेसा। ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఆ వీడియో చూడండి। ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఈ వీడియోలో మరికొన్ని 2 మార్క్స్ క్వశ్చన్స్ గురించి డిస్కస్ చేద్దాం। ఓకేనా? yes, చూడండి, ఫస్ట్ వన్ హియర్, హౌ డస్ ద సక్వర ఆఫ్ క్రైసాంథెమం డిఫర్స్ ఫ్రమ్ ద స్టోలన్ ఆఫ్ జాస్మిన్। सक्कर ऑफ क्राइसैंथेमम स्टोलन ऑफ जास्मिन रेंटिकी मध्य डिफरेंस क्राइसैंथेमम अंटे चामं नेक्स्ट जास्मिन ओके मल्ले रेंटिलो मन को स्टेम मॉडिफिकेशन्स कनिपिस्तू उंटायि। आ स्टेम मॉडिफिकेशन्स मध्य डिफरेंस सर चूँ सक्कर ऑफ क्राइसैंथेमम ऑब्जर्व चूँ सक्कर अंटे एला उंटुंदंटे प्लांट दी दी स्टेम या पार्ट अने साइल इधी मीद मन प्लांट इदा प्लांट चूँ इकड़ेवर को स्टेम इकडी नैक्स्ट इदंत रूट इदंत इदंत स्टेम अंटे स्टेम या पार्ट अने स्टेम पार्ट अंडर ग्राउंड अंडर ग्राउंड ओके नेक्स्ट इदंत एरियल प्लांट पार्ट प्लांट पार्ट ओके ना यस चूडंडी नेक्स्ट इपड़ेमेंटे क्राइसैंथेमम अला प्लांट अंडर ग्राउंड उड़े स्टेम पार्टी अंडर ग्राउंड उड़े स्टेम पार्टी लेटरल ब्रांच अनेवलप लेटरल ब्रांच अनेवलप चूँ ఇక నుంచి ఇలా లేటరల్ బ్రాంచ్ అనేది డెవలప్ అవుతది। డెవలప్ అయినటువంటి లేటరల్ బ్రాంచ్ కొద్ది వరకు అది సాయిల్ లో పెరిగి ఓకేనా ఇలా హారిజంటల్ గా పెరిగి అక్కడి నుంచి ఏమవుతుందంటే ఆబ్లిక్ గా అంటే క్రాస్ గా ఆబ్లిక్ గా అది ఇలా ఏమవుతుందంటే ఆబ్లిక్ గా ग्राउंड पैकी ऑब्लिक ऑब्लिक अल्टिमेट ग्राउंड पैकी ओके ग्राउंड पैकी वर्वा दी एमता एरियल लीव्स अने डेवलप इला एरियल लीव्स डेवलप ओके ना लेटरल ब्रांच ब्रांच पार्टे अंडर ग्रउंड लेटरल ब्रांच अंडर ग्रउंड पार्ट अटे इकडी इकड वरकू अंडर ग्रउंड पार्ट कदा अंडर ग्रउंड पार्टी एम अडवेंटेजियस रूट्स अने डेवलप अडवेंटेजियस रूट्स अने डेवलप ओके इलांटी ब्रांच दीने मनमेमंटे सक्कर अंटा ओके लेटरल ब्रांच
లేటరల్ బ్రాంచ్ సక్కరెంట్ ఏంటో కాదు లేటరల్ బ్రాంచ్ ఎక్కడి నుంచి వస్తామండి అండర్ గ్రౌండ్ పార్ట్ ఆఫ్ ది అండర్ గ్రౌండ్ పార్ట్ ఆఫ్ స్టెమ్ ఓకే ఇలాగ మనకు సక్కర్ అనేది వస్తుంది ఎప్పుడైనా ఎప్పుడైనా ఈ సక్కర్ అనేది మదర్ ప్లాంట్ నుంచి డిటాక్స్ అయినప్పుడు మదర్ ప్లాంట్ నుంచి సెపరేట్ అయినప్పుడు ఈ సక్కర్ అనేది ఏమవుతుంది ఇండిపెండెంట్ ప్లాంట్ లాగా గ్రో అవుతుంది ఏమవుతుంది ఇండిపెండెంట్ ప్లాంట్ లాగా గ్రో అవుతుంది సరేనా yes this is the sucker ilaaga manaku kanipistundundi ekkada ante chrysanthemum chrysanthemum lo dan tarvata inka ekkada ante banana lo akkada manaku kanipistundai enti suckers vaatine manam telugu lo em antam ante pilakalu antam aa pilaka mokkalu antam okay yes tarvata stolon stolons ante ela untayi స్టోరెన్స్ అనేవి ఎలా ఉంటాయి అంటే చూద్దాం స్టోరెన్స్ స్టోరెన్స్ కొన్ని ప్లాంట్స్ లో కొన్ని రకాలైనటువంటి ప్లాంట్స్ ను అబ్జర్వ్ చేస్తే ఏమవుతుందంటే ఇది ప్లాంట్ అనుకుందాం ఇది ఏరియల్ స్టెమ్ फ्रम दि बेस आफ दि स्टेम लेटरल ब्रांचेस आर डेवलप These lateral branches grows aerially for some time. కొద్ది రోజులు ఏం చేస్తుంది ఏరియల్ గా పెరుగుతుంది ఏరియల్ గా పెరిగిన తర్వాత కొద్ది రోజుల తర్వాత ఏమవుతుందంటే ఇట్ గ్రోస్ టువర్డ్స్ ది సాయిల్ ఆబ్లిక్లీ ఇలా క్రాస్ గా వంకరగా ఏమవుతుందంటే ఏ వైపుకు పెరుగుతుంది సాయిల్ వైపుకు పెరుగుతుంది సాయిల్ వైపు పెరిగి సాయిల్ కి టచ్ అవుతుంది ఇలా సాయిల్ కి ఏమవుతుందంటే టచ్ అవుతుంది సాయిల్ కి టచ్ అయ్యి మళ్ళీ ఏమవుతుందంటే అది ఏరియల్ గా పెరుగుతది మళ్ళీ ఏమవుతుంది ఏరియల్ గా పెరుగుతుంది ఫస్ట్ అంటే టువర్డ్స్ ది ఏది లైట్ ఇన్ ఏది పాజిటివ్లీ ఫోటోట్రోపిక్ మ్యానర్ లో పెరుగుతది చూడండి ఫస్ట్ ఎలా పెరుగుతుంది పాజిటివ్లీ ఫోటోట్రోపిక్ మేనర్ లో పెరుగుతుంది నెక్స్ట్ దాని తర్వాత పాజిటివ్లీ జియోట్రోపిక్ మేనర్ లో పెరుగుతుంది ఓకేనా పెరిగి సాయిల్ కి టచ్ అయ్యి మళ్ళీ ఏమవుతుందంటే మళ్ళీ ఇలా లైట్ వైపుకు పెరగడం స్టార్ట్ అవుతుంది ఓకేనా ఈ బ్రాంచ్ అనేది ఏ పార్ట్ ఎక్కడైతే అది సాయిల్ తో కాంటాక్ట్ ఏర్పరచుకుంటుందో ఆ పార్ట్ నుంచి ఏమవుతాయి అంటే అడ్వెంటేషియస్ రూట్స్ అనేవి డెవలప్ అవుతాయి ఇలా అడ్వెంటేషియస్ రూట్స్ అనేవి డెవలప్ అవుతాయి ఓకే yes దీన్ని మనం ఏమంటాము అంటే దీన్ని స్టోలన్ అంటాం దీన్ని ఏమంటా స్టోలన్ ఓకే అంటే ఇదేంటి ఇది కూడా లేటరల్ బ్రాంచ్ ఇది కూడా లేటరల్ బ్రాంచ్ ఎలా ఉంది వీక్ లేటరల్ బ్రాంచ్ డెవలప్డ్ ఫ్రమ్ ది బేస్ ఆఫ్ ది స్టెమ్ ఆఫ్ సమ్ ప్లాంట్స్ ఇట్ గ్రోస్ ఇన్ పాజిటివ్లీ ఫోటోట్రోపిక్ మేనర్ ఫర్ సమ్ టైం ఆఫ్టర్ సమ్ టైం ఇట్ గ్రోస్ టువర్స్ ది గ్రౌండ్ ఆర్ సాయిల్ ఓకే దెన్ ఇట్ టచెస్ ది సాయిల్ ఓకే దెన్ ఇట్ గ్రోస్ ఇన్ positively phototrophic manner again okay here this lateral branch this is called din em antam anante stolon antam em antam stolon ee branch anedi ekkadaithe soil tho contact undo akka nunchi em undayi adventitious roots vastayi whenever stolon is detached from the parent plant
ఎప్పుడైతే స్టోలన్ అనేది పేరెంట్ ప్లాంట్ నుంచి సెపరేట్ అయిపోతుందో అప్పుడు ఈ మొత్తం ఈ స్టోలన్ అంతా కూడా ఒక న్యూ ప్లాంట్ లాగా పెరుగుతుంది ఒక న్యూ ప్లాంట్ లాగా గ్రో అవుతుంది దిస్ ఇస్ ద స్టోలన్ ఇలా ఎక్కడ కనిపిస్తూ ఉంటాయి అన్నమాట అంటే జాస్మిన్ లో తర్వాత ఇంకా ఎక్కడ కనబడుతూ ఉంటాయంటే నీరియం ఒడోరం నీరియం ఏంటి నీరియం గన్నేరు చెట్లు మనకు కనిపిస్తూ ఉంటాయి ఓకేనా ఎస్ ఇది ఫోర్త్ క్వశ్చన్ మార్ఫాలజీ ఆఫ్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ అనేటువంటి చాప్టర్ లో ఫోర్త్ 2 మార్క్స్ క్వశ్చన్ ఇట్ ఈస్ ఓకే ఎస్ నెక్స్ట్ దాని తర్వాత నెక్స్ట్ డిఫరెన్షియేట్ బిట్వీన్ రెసిమోస్ అండ్ సైమోస్ టైప్ ఆఫ్ ఇన్ఫ్లోరెసెన్సెస్ ఓకే రెసిమోస్ అండ్ సైమోస్ టైప్ ఆఫ్ ఇన్ఫ్లోరెసెన్సెస్ సరే రెసిమోస్ టైప్ అంటే ఎలా ఉంటుంది దాని క్యారెక్టర్ ఏంటి అనేది మనం చూద్దాం రెసిమోస్ టైప్ రెసిమోస్ అంటే దీనిలో యాక్సిస్ ఆఫ్ ది ఇన్ఫ్లోరెసెన్స్ ఆర్ ఇట్ ఇస్ ఆల్సో కాల్డ్ యాస్ పెడెంకిల్ పెడెంకిల్ గ్రోస్ కంటిన్యూస్లీ ఏమంటున్నాం యాక్సిస్ ఆఫ్ ది ఇన్ఫ్లోరెసెన్స్ ఆర్ పెడెంకిల్ గ్రోస్ కంటిన్యూస్లీ ఇన్ఫ్లోరెసెన్స్ లో ఉండేటువంటి ఆ యాక్సిస్ అనేది దాన్ని పెడెంకిల్ అంటాం పెడెంకిల్ అనేది కంటిన్యూస్ గా గ్రో అవుతూ ఉంటుంది కంటిన్యూస్ గా గ్రోత్ చూపిస్తూ ఉంటుంది నెక్స్ట్ దీనిపైన ఫ్లవర్స్ అనేది ఎలా వస్తాయి అంటే ఆక్రోపెటల్ మేనర్ లో డెవలప్ అవుతాయి ఎలా డెవలప్ అవుతాయి ఆక్రోపెటల్ మేనర్ లో డెవలప్ అవుతాయి ఆక్రోపెటల్ మేనర్ అంటే ఏంటి ఆక్రోపెటల్ మేనర్ అంటే ఇది ఒక రకమైనటువంటి మేనర్ ఆర్ ఆర్డర్ ఆక్రోపెటల్ ఆర్డర్ ఆర్ ఆక్రోపెటల్ మేనర్ ఇక్కడ ఏమవుతుందంటే బేస్ దగ్గర ఆర్ ద బేస్ ఆఫ్ ది పెడెంకిల్ ఆర్ ద బేస్ ఆఫ్ ది పెడెంకిల్ ఓల్డ్ ఫ్లవర్స్ ఓల్డర్ ఫ్లవర్స్ ఆర్ ప్రెసెంట్ ఆర్ ద అపెక్స్ ఆఫ్ ది పెడెంకిల్ న్యూ ఫ్లవర్స్ ఆర్ యంగ్ ఫ్లవర్స్ ఆర్ ప్రెసెంట్ ఓకేనా చూస్తే చూడండి ఇక్కడ ఓల్డ్ ఉంది ఓకేనా ఇది పెద్దది దీంతో కంపేర్ చేస్తే ఇది చిన్నది దీంతో కంపేర్ చేస్తే ఇది చిన్నది దీంతో కంపేర్ చేస్తే ఇది చిన్నది అలా మనం చూసుకుంటూ వెళ్తే బేస్ దగ్గర ఓల్డ్ ఉన్నాయి అదే మనం అపెక్స్ దగ్గర ఏమున్నాయి యంగ్ ఫ్లవర్స్ ఉన్నాయి దీన్ని ఏమంటాం ఆక్రోపెటల్ మేనర్ దీన్ని ఏమంటాం ఆక్రోపెటల్ మేనర్ ఆ ఆక్రోపెటల్ ఆర్డర్ అంటాం సరేనా ఇలా ఉంటుంది ఏది రెసిమోస్ ఎగ్జాంపుల్స్ ఏం చెప్పొచ్చు ఓకే ఎగ్జాంపుల్స్ మనం నంబర్ ఆఫ్ చెప్పొచ్చు ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే మ్యాంజిఫెరా ఇండికా గాని ఓకేనా నెక్స్ట్ దాని తర్వాత హైబ్రిడ్స్ డిసీజ్ డాలికా స్లాబ్ ఓకే బీట్స్ చిక్కుడు గాని ఓకేనా నెక్స్ట్ నంబర్ ఆఫ్ అకిరాంతస్ ఉత్తరేది గాని ఇలా రకరకాలైనటువంటి ప్లాంట్స్ మనం ఎగ్జాంపుల్ గా చెప్తాం వరైజా వరైజా కూడా రైస్ కూడా దీనికి ఎగ్జాంపుల్ గా చెప్పొచ్చు నంబర్ ఆఫ్ నెక్స్ట్ సైమోస్ టైప్ ఆఫ్ ఇన్ఫ్లోరెసెన్స్ ఏమంటున్నాం సైమోస్ టైప్ ఆఫ్ ఇన్ఫ్లోరెసెన్స్ సైమోస్ ఇక్కడ ఏమవుతుంది అంటే పెడెంకిల్ ఆర్ యాక్సిస్ ఆఫ్ ది ఇన్ఫ్లోరెసెన్స్ పెడెంకిల్ ఆర్ యాక్సిస్ ఆఫ్ ది ఇన్ఫ్లోరెసెన్స్ ఈస్ టర్మినేటెడ్ విత్ ఏ ఫ్లవర్ యాక్సిస్ ఆర్ పెడెంకిల్ ఈస్ టర్మినేటెడ్ విత్ ఏ ఫ్లవర్ ఈ యాక్సిస్ అనేది ఒక ఫ్లవర్ తో టర్మినేట్ అయిపోతుంది ఒక ఫ్లవర్ తో ఇలా టర్మినేట్ అయిపోతుంది నెక్స్ట్ రిమైనింగ్ ఫ్లవర్స్
రిమైనింగ్ ఫ్లవర్స్ ఏమవుతాయి అంటే రిమైనింగ్ ఫ్లవర్స్ అనేటివి దాని మీద బేసీ పెటల్ మ్యానర్ లో వస్తాయి ఎలా వస్తాయి బేసీ పెటల్ మ్యానర్ ఆర్ ఆర్డర్ బేసీ పెటల్ మ్యానర్ ఆర్ ఆర్డర్ అంటే ఏంటి మెయిన్ క్యారెక్టర్ ఏమంటున్నాం పెడెంటిల్ అనేది ఈ యాక్సిస్ అనేది ఒక ఫ్లవర్ తో ఎండ్ అయిపోయింది అక్కడ చూడండి కంటిన్యూ గా గ్రో అవుతా ఉంటది ఇక్కడ ఏమైతా ఉంది ఒక ఫ్లవర్ తో ఎండ్ అయిపోయింది ఓకే నెక్స్ట్ మిగతా ఫ్లవర్స్ అన్ని ఎలా వస్తాయి బేసిక్ పెటల్ మ్యానర్ అంటే అంటే పెడెంటిల్ కి బేస్ దగ్గర పెడెంటిల్ కి బేస్ దగ్గర ఏముంటాయి ఎండ్ ఫ్లవర్స్ ఉంటాయి పెడెంటిల్ కి అపెక్స్ దగ్గర ఓల్డ్ ఫ్లవర్స్ ఉంటాయి ఓకేనా పెడెంటిల్ కి అపెక్స్ దగ్గర ఓల్డ్ ఫ్లవర్స్ పెడెంటిల్ కి బేస్ దగ్గర యంగ్ ఫ్లవర్స్ ఇది పెద్దది ఇది చిన్నది అంటే ఇది ముందు ఏర్పడి ఉంటుంది దాని తర్వాత ఇవి ఏర్పడతాయి ఇలాంటిదే మనం సైమోస్ ఇన్ఫ్లోరసెన్స్ ఇక్కడ ఎగ్జాంపుల్స్ ఏం చెప్పొచ్చు మనము అంటే జాస్మిన్ గాని ఓకేనా ఏంటి జాస్మిన్ గాని ఓకే ఇలా రకరకాలైనటువంటి ఎగ్జాంపుల్స్ మనం చెప్తూ ఉంటారు దేనికి సైమోస్ టైప్ ఆఫ్ ఇన్ఫ్లోరసెన్స్ సైమోస్ టైప్ ఆఫ్ ఇన్ఫ్లోరసెన్స్ ఓకేనా ఎస్ దిస్ ఇస్ ద 9th క్వశ్చన్ 92 మార్క్స్ క్వశ్చన్ నౌ లెట్ us డిస్కస్ ఇంకో రకమైన చూద్దాం ఇంకొక 2 మార్క్స్ క్వశ్చన్ వాట్ ఇస్ ద మార్ఫాలజీ ఆఫ్ What is the morphology of cup-like structure in cyathium? In which family it is found? Morphology of cup-like structure of cyathium. Cyathium అనేటువంటి ఆ plant మనకి cyathium అనేది ఏంది? Cyathium అనేది ఒక special inflorescence. స్పెషల్ టైప్ ఆఫ్ ఇన్ఫ్లోరసెన్స్ ఓకే దానిలో మనకి ఎలా ఉంటుందంటే కప్ లైక్ స్ట్రక్చర్ అనేది కనబడుతూ ఉంటుంది ఆల్రెడీ మీరు చూసింటారు దానిలో ఏముంటుందంటే కప్ లైక్ స్ట్రక్చర్ అనేది ఉంటుంది ఈ కప్ లైక్ స్ట్రక్చర్ అనేది ఇలా మనకి కప్ లాగా ఉంటుంది ఈ కప్ లైక్ స్ట్రక్చర్ ఏంటి దీని లోపల మనకి ఏమవుతాయి అంటే రిమైనింగ్ అన్ని కూడా మనకు ఉంటాయి అబ్జర్వ్ చేస్తే ఇలా ఉంటాయి దీనిలో నంబర్ ఆఫ్ ఇలా రకరకాలు ఉంటాయి ఓకే ఇప్పుడు ఈ కప్ చూడండి ఈ కప్ లాగా ఉంది కదా ఈ కప్ ఏంటి అని అడుగుతున్నారు అక్కడ ఓకేనా ఆ కప్ ఉంది కదా ఆ కప్ ఏంది అసలు ఇదంతా ఒక ఫ్లవర్ ఓకే మొత్తం ఇన్ఫ్లోరసెన్స్ ఇన్ఫ్లోరసెన్స్ లో నేకర్ ఫ్లవర్స్ ఉన్నాయి మరి ఈ కప్ లాగా ఉంది కదా అది ఏంటి అని అడుగుతున్నారు ఏంటంటే ఇక్కడ ఏంటి ఇన్వల్యూకర్ ఓకేనా ఇన్వల్యూకర్ దేంతో తయారైంది బ్రాక్స్ తో తయారైంటుంది దేంతో తయారైంటుంది బ్రాక్స్ ఫ్లవర్ దగ్గర మనకి ఫ్లవర్స్ దగ్గర బ్రాక్స్ ఉంటాయి కదా ఫ్లవర్ కి బేస్ దగ్గర అంటే ఫ్లవర్ యొక్క స్టాక్ ఉంటుంది కదా పెడిసిల్ అంటాం ఆ పెడిసిల్ కి బేస్ దగ్గర నుంచి అటు సైడ్ నుంచి ఇటు సైడ్ నుంచి మనకి బ్రాక్స్ అనేవి వచ్చింటాయి ఓకే ఆ బ్రాక్స్ అనేటివి ఈ సయాథియం అనే ఇన్ఫ్లోరసెన్స్ లో ఏమై ఉంటాయి అంటే ఇవన్నీ కలిసి ఒక కప్ లాగా మారుతాయి దాన్ని ఏమంటామంటే ఇన్వల్యూకర్ ఏమంటాం ఇన్వల్యూకర్ అంటాం ఓకేనా సరే అంటే ఇప్పుడు ఏమన్నారు వాట్ ఈస్ ద మార్ఫాలజీ ఆఫ్ కప్ లైక్ స్ట్రక్చర్ ఇన్ సయాథియం అంటే ఏంది మార్ఫాలజీ ఏంటి ఇన్వల్యూకర్ ఆఫ్ బ్రాక్స్ బ్రాక్స్ తో తయారైనటువంటి ఒక ఇన్వల్యూకరే ఆ కప్ ఇన్వల్యూకరే ఆ కప్ ఓకేనా ఎస్ ఇంకా ఏమంటారు చూడండి ఇన్ విచ్ ఫ్యామిలీ ఇట్ ఈస్ ఫౌండ్ ఏ ఫ్యామిలీలో ఇలాంటి స్పెషల్ టైప్ ఆఫ్ ఇన్ఫ్లోరసెన్స్ సయాథియం ఉంటుంది అంటే
U4BSE family लो ओके ना ये family अंटुन्ना U4BSE family U4BSE family लो ఇది కనబడుతూ ఉంటాయి రకరకాలైనటువంటి U4BSE ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నాయి అలాంటి వాటిలో మనకు ఇవి మెయిన్ గా కనబడుతూ ఉంటాయి ఓకేనా yes ఇది 10th క్వశ్చన్ నెక్స్ట్ దాని తర్వాత ఏంటి 11th క్వశ్చన్ చూడండి 11th క్వశ్చన్ వాట్ టైప్ ఆఫ్ ఇన్ఫ్లోరేసెన్సెస్ ఏమంటున్నాం ఏమంటున్నారు చూడండి వాట్ టైప్ ఆఫ్ inflorescence is found in fig tree chudandi em antunnaro fig tree lo ee rakamaina tundi inflorescence untayi marri chettu gaani ledante raavi chettu gaani ledante meedi chettu gaani okay atti pandu antuntam atti or meedi pandu okay na daanlo gaani ఇలాంటి మోరేసీ ఫ్యామిలీ మెంబర్స్ ఇవన్నీ ఏ ఫ్యామిలీ ఫిగ్ ఫ్రూట్స్ ఇచ్చేది ఇవన్నీ కూడా అంటే మోరేసీ ఫ్యామిలీ అంటాం ఏ ఫ్యామిలీ మోరేసీ ఫ్యామిలీ అలాంటి మోరేసీ ఫ్యామిలీ మెంబర్స్ లో ఏ రకమైనటువంటి స్పెషల్ టైప్ ఆఫ్ ఇన్ఫ్లోరేసెన్స్ ఏ రకమైన ఇన్ఫ్లోరేసెన్స్ ఉంటుంది అంటున్నారు ఏ ఉంటాయి స్పెషల్ టైప్ ఆఫ్ ఇన్ఫ్లోరేసెన్స్ స్పెషల్ టైప్ ఆఫ్ ఇన్ఫ్లోరేసెన్స్ ఉంటుంది అది ఏ రకము హైపన్థోడియం ఏ రకం ఉంటుంది అది అంటే హైపన్థోడియం హైపన్థోడియం అనేటువంటి స్పెషల్ టైప్ ఆఫ్ ఇన్ఫ్లోరేసెన్స్ అనేది మనకి ఫిగ్ ట్రీస్ లో కనబడతా ఉంటుంది మోరేసీ ఫ్యామిలీలో కనబడతా ఉంటుంది ఏ ఫ్యామిలీ అది మోరేసీ ఫ్యామిలీ అత్తి చెట్టు అత్తి చెట్టు గాని రావి చెట్టు గాని లేట మర్రి చెట్టు గాని ఇవన్నీ కూడా అవే మోరేసీ ఫ్యామిలీ మెంబర్స్ నెక్స్ట్ దానిలో చూడండి ఇంకా ఏమంటున్నారు వై డస్ ద ఇన్సెక్ట్ బ్లాస్టోఫాగా గుర్తుపెట్టుకోవాలి బ్లాస్టోఫాగా విజిట్స్ ద ఇన్ఫ్లోరేసెన్స్ ఆఫ్ ఫిగ్ ట్రీస్ ब्लास्टोफागा अने इंसेक्ट स्पेशल टाइप ऑफ इन्फ्लोरेसेंस हाइपन्थोडियम नी एंदुकु विजिट चेस्तदी अंटुन्नारु एंदुकु विजिट चेस्तदी फॉर एग्जांपल मनकी इला हाइपन्थोडियम अनेदी उंदी अनुकुंटे इला हाइपन्थोडियम अनेदी उंटे दीनिलो मनकी एमुंटायि अंटे इक्कड मध्यलो गाल फ्लवर्स अनेटि उंटायि एमुंटायि గాల్ ఫ్లవర్స్ ఓకే ఏముంటాయి గాల్ ఫ్లవర్స్ అనేటి ఉంటాయి గాల్ ఫ్లవర్స్ అంటే స్టెరైల్ ఫీమేల్ ఫ్లవర్స్ ఏంటవి స్టెరైల్ ఫీమేల్ ఫ్లవర్స్ ఇప్పుడు ఇది ఎందుకు విజిట్ చేస్తాయి అంటే బ్లాస్టోఫాగా అనేది టు లే ఎగ్స్ ఎందుకు టు లే ద ఎగ్స్ ఎగ్స్ ని లే చేయడానికి ब्लास्टोफागा अनेदि एमवुतुंदंटे ई अपीकल पोर द्वारा दीनि लोपलिकि वच्चि एमवुतुंदि आ इन्सेक्ट अनेदि ई गाल फ्लवर्स लो एग्स नि ले चेस्तदि गाल फ्लवर्स लो एग्स नि ले चेस्तदि एग्स नि ले चेसि अदि मल्ली बयटिकि रा वेल्ता उंटदि अंटे बयटिकि लोपलिकि बयटिकि लोपलिकि बयटिकि वेल्तू उंटदि వెళ్ళేటప్పుడు ఏమవుతది అంటే వెళ్ళేటప్పుడు ఏమవుతుంది అంటే దీనిలో ఏం జరుగుతది పాలినేషన్ జరుగుతది ఓకే బ్లాస్టోఫాగా అనేది లోపలికి బయటికి వెళ్తూ ఉండడం వల్ల ఇక్కడ ఈ హైపన్థోడియం లో పాలినేషన్ ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది ఏం జరుగుతది పాలినేషన్ ఇస్ టేక్స్ ప్లేస్ ఇన్ స్పెషల్ టైప్ ఆఫ్ ఇన్ఫ్లోరేసెన్స్ హైపన్థోడియం వెన్ బ్లాస్టోఫాగా విజిట్స్ ది ఇన్ఫ్లోరేసెన్స్ yes these are important four questions okay fourth one ninth one tenth one 11th one yes
సిఆర్జీ